జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జగనన్న గోరుముద్ద పథకం ఈరోజు ట్యాబ్లి మండలం చంద్రపల్లె గ్రామంలో కల్లోలం సృష్టిస్తుంది. ప్లాస్టిక్ బియ్యం ఇవ్వడంతో పిల్లలు వెనక్కి తిరిగి ఇచ్చిపోతున్నారు స్కూల్లోనే. ఈ ప్రభుత్వం పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మారుతుంది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటున్నాం. ట్యాబ్లి మండలం బీజేపీ మండల అధ్యక్షుడు దామోదర్ నాయుడు. నా పేరు రామచంద్ర నాయుడు, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోరుముద్ద, జగనన్న గోరుముద్ద అనే పథకాన్ని చేపట్టింది. ఈ పథకంలో చిన్నపిల్లలకు స్కూళ్ళల్లో ఫ్రీగా బియ్యం అందిస్తున్నారు. ఈ బియ్యంలో కొన్ని ప్లాస్టిక్ బియ్యం కూడా కలిసి ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని తినడం వల్ల కొంతమంది పిల్లలకి అనారోగ్య పాలవుతున్నారు. ఒక గవర్నమెంటు అంటే ప్రభుత్వమే పంపిణీ చేస్తున్న ఫ్రీగా బియ్యంలో ఒక ప్లాస్టిక్ బియ్యం ఉండడం ప్రభుత్వానికే నిదర్శనం. ఇది ఏ విధంగా అనుకోవాలో ప్రజలకి, కొంచెమంది కూడా స్కూళ్ళలో తీసుకొని ఆ బియ్యాన్ని ప్లాస్టిక్ బియ్యం కనబడుతుంటే వెనక్కి ఇచ్చేస్తున్నారు చూసి కూడా. అంటే ఇంతకుముందు కూడా కొన్ని చోట్ల బయటపడింది, కానీ కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారు. చూసిన వెంటనే మళ్ళా దాన్ని రివర్ట్ చేసి ప్లాస్టిక్ బియ్యం కాదని చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళా మేము కంప్లైంట్ ఇచ్చినాము ఎంఆర్ఓ సార్కి కూడా. కంప్లైంట్ ఇచ్చి ప్లాస్టిక్ బియ్యాన్ని ఇప్పటికైనా ఎక్కడ దందు జరుగుతుంది, ఎక్కడ ఏ విధంగా ప్లాస్టిక్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు, ఎక్కడ జరుగుతుంది, ఈ విధంగా విచారణ చేపట్టి చర్యలు చేపట్టకపోతే బీజేపీ బీజేవైఎం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకాలు, బంద్లు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నాము.